రాజమహేంద్రవరం. కానీ ఇప్పుడు ఆ రాజమహేంద్రవరంలో ఒక చిరుత టీవీగా వెళ్తోంది. ఒక్కసారిగా వాళ్ళలో ఒక భయం మొదలైంది. లాలా చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ చూస్తున్నాం. ఇందులో చాలామంది బయటకు వస్తూ వాకింగ్ కోసం వస్తూ ఉంటారు. కానీ వాళ్ళందరికీ ఒక గుబులు మొదలైంది ఇప్పుడు ఈ వీడియో బయటకు రావడంతో. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన చిరుత సంచారం దృశ్యాలు చూడండి. ఈ చిరుతను చూసి అక్కడ ఉన్న వారందరూ ఇప్పుడు భయాందోళనకు లోనయ్యారు. చిరుతను బంధించేందుకు ఫారెస్ట్ అధికారులు రంగంలోకి దిగారు. పాదముద్రల ఆధారంగా చిరుతను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. చిరుత సంచారంతో స్థానికుల్ని అప్రమత్తం చేశారు పోలీసులు. ఈ వార్త చూస్తే ఒక్కసారి అలర్ట్ అవ్వండి. చిరుత సంచారం ఉంది అక్కడ. ఫారెస్ట్ అధికారులు పాదముద్రల ఆధారంగా జాడ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎక్కడ నిర్లక్ష్యం వహించొద్దు. చిరుతను బంధించేందుకు ప్రస్తుతం 6 చోట్ల ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తోంది. చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులతో పాటు ప్రత్యేక బృందాలను కూడా రంగంలోకి దింపారు అధికారులు. చిరుత తిరుగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక పంచాయతీ అధికారులు వాట్సాప్ గ్రూపుల ద్వారా హెచ్చరికలు జారీ చేశారు. ఐవీఎఫ్ ఒక అధునాతన సంతానోత్పత్తి చికిత్స. అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారి కలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. ఈ రోజే ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి. మరోవైపు చిరుత సంచారంపై రాజనగరం ప్రజల్ని అప్రమత్తం చేశారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. దివాన్ చెరువు హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీరాంపురం అటవీ ప్రాంతం వైపు చిరుత సంచరిస్తున్నట్టు అధికారులు చెప్తున్నారని, ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని అన్నారు ఎమ్మెల్యే బత్తుల. సో ప్రస్తుతం చిరుత సంచారానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య లైవ్ లో అందుబాటులో ఉన్నారు. సత్య, సాధారణంగా ఈ లాలా చెరువు, దివాన్ చెరువు ఇవన్నీ కూడా చాలా మంది అక్కడ నివాసం ఉంటారు, లోన్లీగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు, చాలా ఎక్కువ వైశాల్యంలో ఉన్న ఇళ్లను నిర్మించుకుంటూ ఉంటారు. కానీ ఇప్పుడు ఈ చిరుత వార్త వినగానే ఒక్కసారిగా వాళ్ళలో గుబులు మొదలైంది. బికాస్ ఆ లోన్లీనెస్ ఇప్పుడు వాళ్ళకి ఒక భయంగా కూడా మారింది. అధికారులు ఏమైనా భరోసా ఇస్తున్నారా ఇప్పటికల్లా పట్టుకోగలమని? ప్రస్తుతానికి అటవీ శాఖ అధికారులంతా కూడా రంగంలోకి దిగారు. నిన్నటి వరకు కూడా చిరుతపులు కాదనుకున్నారు, ఏదో అటవీ జంతువు అనుకున్నారు. కానీ నిన్న ఏదైతే వాహనదారుడు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఒక జంతువుని తింటూ ఈ లోపలికి, ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఎక్కడైతే ఉందో దట్టమైన చెట్లు, ఇక్కడంతా కూడా సీతాఫలం తోటలు, నిమ్మకాయ తోటలు రైతులు పండిస్తూ ఉంటారు. పక్కనే 10 అడుగులేస్తే హౌసింగ్ బోర్డు కాలనీ, లాలా చెరువు హైవే. ఎక్కువగా వైజాగ్ విజయవాడ హైవే మీదుగా ఇక్కడ వాహనాలు రద్దీగా ఉంటాయి. కానీ రద్దీలో ఈ చిరుతపులు ఎక్కడి నుంచి వచ్చిందన్న కోణంలో ప్రస్తుతం ఆలోచిస్తున్నారు స్థానికంగా ఉన్న అధికారులు. రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఒకసారి ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి అయితే స్థానికంగా పక్కనే ఉన్నటువంటి ఆకాశవాణి కేంద్రం వెనక సీసీ కెమెరాలు రికార్డ్ అయిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. అయితే 6 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. మొత్తం ఇదంతా కూడా మొత్తం నిమ్మ తోటలు, అలాగే చుట్టూ ఉన్నటువంటి ఏవైతే ఈ దట్టమైన చెట్లు ఉన్నాయో చెట్ల పొదల్లో ఎక్కడో దాక్కునుందంటూ కూడా ఇప్పటికే జల్లెడ పడుతున్నారు అటవీ శాఖ అధికారులు. ఇక్కడ ట్రాప్ కెమెరా చూడొచ్చు. ఈ ట్రాప్ కెమెరాని కూడా స్థానికంగా నిన్న పాదముద్రలు సేకరించినటువంటి ప్రాంతం ఇదే. ఇక్కడే ట్రాప్ కెమెరాని ఇక్కడ అమర్చినటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఈ ట్రాప్ కెమెరా ఎదురుకుండానే పులి, చిరుత పులికి సంబంధించినటువంటి పాదముద్రలను ఇక్కడి నుంచి సేకరించారు. ఇక్కడే ఈ పాదముద్రలను సేకరించి ఇటుగా ఈ చెట్ల పొదల నుంచి నేరుగా ఇక్కడ చూడొచ్చు పాదముద్రలు, విజువల్స్లో చూడొచ్చు పాదముద్రలు ఇక్కడి నుంచి ఈ చిరుతపులి ఈ చెట్ల పొదల నుంచి అక్కడ ఆకాశవాణి కేంద్రం కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ఏదైతే ఉన్నాయో ఆ టవర్ బ్యాక్ సైడ్కి ఆ చిరుతపులి జాడని సీసీ కెమెరాలు గుర్తించారు. వెంటనే అధికారులు అప్రమత్తమయ్యారు. చుట్టూ ఉన్నటువంటి శ్రీరాంపురంతో పాటు పక్కనే హౌసింగ్ బోర్డు కాలనీ, లాలా చెరువు, పోలీస్ క్వార్టర్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అందరూ కూడా ఎవరు సాయంత్రం అయితే దాటితే బయటకు రావద్దు అంటూ కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. స్థానిక పంచాయతీ అధికారులు కూడా ఎక్కడికక్కడ ఎలర్ట్ అవుతున్నారు. ఈ మధ్యాహ్నానికి కానీ బోన్లు వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. చుట్టుపక్కల దాదాపుగా 4 నుంచి 5 బోన్లు పెడితే కానీ చిరుతపులి జాడ ఎక్కడ ఉన్నదని మాత్రం సాయంత్రానికి ఒక అంచనాకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే అధికారులు చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా కాలేజీలు కూడా ఉన్నాయి, స్టూడెంట్స్ నిర్మానుష ప్రాంతానికి వస్తారు కాబట్టి అలాంటి ప్రాంతాలకు వెళ్ళొద్దు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. డిఎఫ్ఓ కూడా రంగంలోకి దిగారు ప్రస్తుతం. థ్యాంక్ యూ సో మచ్ సత్య అండ్ టేక్ కేర్.